కడాయి దోసకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు. అడై దోస తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యం, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం కాస్త వేడెక్కాక నూనె వేసుకొని ఆ తరువాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండితో దోసలాగా వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అడై దోసే రెడీ.